పెళ్లి చేసుకుందాం, డిపిలు పెడదాం, స్టేటస్ పెడదాం అన్నా. అవును అన్నాను. అవన్నీ ఏమైపోయాయి? మాయమైపోయాయి. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? ప్రేమించే అమ్మాయిని చేసుకో, ఆనందంగా ఉంటావు. సరే, అవసరానికి ఆడుకునే అమ్మాయిని చేసుకుంటే ఆకాశంలో చుక్కవై. నీకేమో దానికేమో మేకలు ఇత్తివి. దానికి మేకలు ఇస్తే మరి నీకేమిచ్చాను? నాకేమో సన్న బియ్యం నూకలు ఇత్తివి. అవే బెస్ట్, గా వండుకొని తినొచ్చు. మేకలేమో మందలుగా వందలుగా టన్నులు టన్నులు ఎదిగిపోయాయి. టన్నులు టన్నులు పెరిగిపోయా? దానికి ఇచ్చిన మేకలు అది పెంచుకుంది, పెరిగిపోయాయి. మరి నీకు ఇచ్చిన నూకలు నువ్వేం చేసావు? నాకు ఇచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపోయే. ఏంటి బస్తా నూకలు ఒక పూటకే తినేసావా? అయినా తిన్ను అరిగిపోవడానికి ఏం చేసావు? కూ అలా అరిస్తే కరిగిపోక ఏమవుతాయి? బాగా వేసేసాడు. ఇందాక ఏదో అంటున్నావు ఏంటి? సో ద థింగ్ ఇస్, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకంటే పెద్దోళ్ళందరికి మ్యారేజ్ అయిపోయేది. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకన్నా పెద్దోళ్ళకే మ్యారేజ్ అవుద్ది, కానీ నీకన్నా చిన్నోళ్ళకి మ్యారేజ్ అవ్వదు కదా. ఇప్పుడు నేను పెద్ద అయ్యా, నాకంటే చిన్న వాళ్ళందరికి మ్యారేజ్ అయిపోతుంది. అరేరే, పెద్ద సమస్య వచ్చిందే. మరి నువ్వేం చేస్తున్నావు? నేను మాత్రం ఇలా రీల్స్ చేస్తున్నావు. అది సరే, కానీ మొన్న నేను 3 చాక్లెట్లు ఇచ్చాను కదా, ఏం చేసావు? ఏ చాక్లెట్ తిన్నావా అని చూసుకుంటూ కూర్చున్నా. అలా కూర్చోక, పోయి తిని, లేదంటే అవి కూడా పాడైపోతాయి. వస్తే వచ్చావు, మాకెందుకు చెప్తున్నావు? చూస్తేనే అర్థం అవుతుంది. చెప్పరా ఏమైంది? నేను ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ వచ్చిందిరా. అవునా, ఏమని వచ్చిందిరా? బ్రో, నిన్ను నువ్వే కొట్టుకో. ఓకే బ్రో, డన్ బ్రో, ఛాలెంజ్ యాక్సెప్ట్ బ్రో. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా? రే రే రే, ఇంకా చచ్చిపోమని చెప్పలేదు ఎవడు. బ్రో, మీరు ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ అయింది బ్రో. మీకు కూడా అలాగే అనిపించింది కదా, కమెంట్ చేయండి ఏమనిపించిందో.